దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రిస్మస్ ప్రత్యేక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం అని మన అందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. క్రిస్మస్ అంటే కొంతమంది నూతన వస్త్రాలను ధరించడం, కొంతమంది తమకు ఇష్టమైన భోజన పదార్థాలను భుజించడం, మరికొంతమంది తమ స్నేహితులతోనూ బంధుమిత్రులతోనూ సమయాన్ని గడపడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ దేవదేవుడు తన రక్షణ ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చడానికి మానవ రూపంలో శిశువుగా జన్మించడమే నిజమైన క్రిస్మస్. మనలో ఉన్న ప్రేమను సంతోషాన్ని ఇతరులకు పంచి ఇచ్చే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. క్రీస్తుని అనుభవించే మనం ఆ క్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అలనాడు క్రీస్తు జన్మించిన సంఘటన చరిత్రకు ఆధారమైతే క్రీస్తుని ప్రేమను సంతోషాన్ని ఇతరులకు పంచి ఇచ్చే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపిన ఆ ధృవతార మీకు మీ కుటుంబాలకు మార్గదర్శకం కావాలని ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానాన్ని అందించడానికి మీ ముందుకి రాబోతున్న వారు సిఎస్ఐ మౌంట్ కల్వరీ చర్చ్ పటాన్చెరువు బృందం వారు. వచ్చింది సువార్తను మాకు తెలిపింది, తార వెలసింది అదింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యుధుల రాజు జయించాడని, రాజులకు
చేశాములే ఆ ఇంటిలో మా కంటిలో నిన్ను కనులారా కాచాములే మా ఇంబాలు ఏనుము నీవేనని నిన్ను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరచి పొగిడాములే మార్గము చూపను బట్టి అయ్యే
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు. ఈరోజు ధ్యానమునకై క్రిస్మస్ యొక్క శుభవర్తమానంగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును మనం ఇప్పుడు చదువుకుందాము. లూకా సువార్త మొదటి అధ్యాయము 79వ వచనం చివరి భాగమును మాత్రమే చదువుకుందాము. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహింపజేసెను. దేవుడి కొద్ది వాక్యం మన ఆత్మల మేల్నిమిత్తమే దీవించును గాక. క్రీస్తు ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధ సీజన్లో మనము ప్రవేశించున్నాం. క్రిస్మస్ యొక్క సీజన్ ఇది క్రైస్తవ సమాజం అంతటికీ ఒక గొప్ప సంతోషము, శుభకరమైనటువంటి సీజన్గా మనం వర్ణిస్తూ ఎంతో గొప్పగా సిద్ధపాటులోకి మనం వెళ్తూ ఉంటాం. క్రిస్మస్ యొక్క మర్మము ఏమైనట్టున్నదనగి మనందరికీ సుపరిచితం తెలియబడినటువంటి విధంగా దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపడము, తద్వారా ఆ లోకానికి ఒక గొప్ప విమోచన సూచనగా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ సంతోషకరమైనటువంటి శుభదినంగా మనము ఆచరిస్తున్నాం. ఒక అరుణోదయ శుభం మానవాళిపై కుమ్మరింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దీనిలో చాలా ప్రాముఖ్యమైన మూడు విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా, క్రీస్తు ఏ విధంగా ఆ యొక్క మానవుని యొక్క మేనిఫెస్టోషన్లోకి వచ్చినాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకు కావలసినటువంటి లేఖన భాగంలో అనేకమైనటువంటి సత్యాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. గలతీలకు రాసిన పత్రిక 4:14 యోహాన్ సువార్త 17:5 జ్ఞాపకం చేస్తుంది. హీ హ్యాస్ బికమ్ అన్ ఇన్ఫ్లెష్మెంట్, అంటే మాంసము యొక్క రూపంలోకి ఆయన మార్చబడి తను తానుగా తగ్గించుకొని మానవుడు ఏ లోకంలో అయితే కురిగిపోయినాడో, మానవత్వం యొక్క విలువలు ఎక్కడైతే నశించిపోయినాయో, ఆ అంధకారంలో ఒక అరుణోదయము ప్రకాశింప చేయబడుటకు ఆయన పంపబడి ఉన్నారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రైస్ట్ మేనిఫెస్టేషన్ టు దిస్ వరల్డ్. ఆ యొక్క అరుణోదయం ప్రకాశింపబడు, క్రూరత్వంతోనూ మానవ విలువలు లేనటువంటి ఆ సమాజంలోకి ఆయన తిరిగి మానవుని యొక్క విలువను తిరిగి మానవునికి ప్రసాదించుటకు ఆయన వచ్చినట్టుగా మనము దీనిని ఆచరిస్తుంటున్నాం. ఆ చిన్న శిశువు కేవలము ఆయన వచ్చుట మాత్రమే కాకుండా ఎంతో గొప్ప సంగతులు, సర్వలోకానికి ఒక గొప్ప శుభవర్తమానం అందించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వర్తమానం అందించుట అనేటువంటి గొప్ప మార్గం ఏమైందంటే, అజ్ఞానులకు జ్ఞానమును, విశేషరీత్యా జ్ఞానం పొందినటువంటి జ్ఞానులు కూడా ఆ శిశువు దగ్గర రాగానే ఒక నూతనమైనటువంటి జ్ఞానమును వారు పొందినట్టుగా మనం చూస్తున్నాం. మేనిఫెస్టో ఇస్ డిక్లేర్స్ ఏ న్యూ విజ్డమ్ టు ద హ్యూమన్ రేస్. రెండవగా చూసినట్టయితే, క్రైస్ట్ మీన్స్ ఏ మేంజర్, అంటే క్రిస్మస్ అనగా ఒక తొట్టి. ఆ పశువుల పాకలో ఆయన పండుండబెట్టినటువంటి ఆ తొట్టిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తొట్టి యొక్క మర్మంలో మొత్తము సర్వలోకానికి దేవుడు ఒక గొప్ప సువర్తమానం ప్రకటించున్నాడు. ఆ తొట్టిలో ఆ శిశు పరువు నుండి చూచడం ద్వారా హీ వాజ్ నాట్ రిసీవ్డ్ విత్ ఎనీ అటెండెన్స్, ఒక గొప్ప వెల్కమ్ లేనటువంటి పరిస్థితి. ఆయన పరువు ఉన్నటువంటి ఆ పరిస్థితి కూడా ఎక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్ లేదు, మానవ యొక్క సంచారం లేనటువంటి ఆ ప్రదేశంలో తన్ను తానుగా ఆ యొక్క జన్మం ద్వారా మానవాళి యొక్క దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేయబడి అట్టడుగు స్థాయిలో మానవుడు ఏ లోతుకైతే దిగజారిపోయినాడో అక్కడికే లేవనెత్తుటకు తన్ను తానుగా ఆ స్థితిలోకి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. మేజర్ ఈజ్ నథింగ్ బట్ ద హోల్ క్రియేషన్ వేర్ గాడ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు గివ్ ద సాల్వేషన్ టు ది హోల్ వరల్డ్. ఆ తొట్టి ఆ గొప్ప మర్మాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అందుకే ఆ పరలోకం నుండి ఆ దిగివచ్చినటువంటి ఆ దేవదూతలు ఆ శిష్యుని చూచి ఒక గొప్ప క్యారల్స్ పాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన కిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆ సమాధాన స్థితిని యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క జనం ద్వారా మానవాళికి అందించినకు ఆ తొట్టి ఒక సాదృశ్యంగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనం తెలియజేయబడుతున్నాం. కాబట్టి క్రీస్తు ప్రేమైన వారలారా, యేసు క్రీస్తు యొక్క జన్మము ఆ తొట్టిలో సర్వ మానవాళిని అక్కడ జ్ఞాపకం చేస్తూ లోకమంతటి జ్ఞాపకం చేస్తుంటూ
ఆ తల్లి అయిన మరియ యొక్క ఆ చేతులలో ఆయన ఇమిడిపోబడినటువంటి స్థితి. ఆయన తను తానుగా అక్కడ ఆ రెండు చేతులలో మధ్యలో ఉంటూ తన యొక్క దీనస్థితిని బయలుపరుస్తూ కేవలము తల్లి పాలను మాత్రమే స్వీకరించేటటువంటి ఆకలి తీర్చుకునేటువంటి స్థితి, అంటే ఆ దీనస్థితిని, మానవాళి యొక్క దీనస్థితిని ఆయన తన జన్మ ద్వారా బయలుపరిచి దాని ద్వారా ఒక గొప్ప సంతోషాన్ని మానవుని తీసుకొచ్చినారు. కానీ మానవుడు ఆ పొందినటువంటి ఆ సంతోషము ఎక్కువ సకాలం నిలపలేక తిరిగి ఆయనను దూషించినటువంటి స్థితిని కూడా మనం చూడగలుగుతున్నాం. దిస్ ఇస్ హౌ ద హ్యూమన్ నేచర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ టు ద హోల్ వరల్డ్. ఆయనను వెంటనే కొద్ది కాలంలోనే, అనాది కాలంలోనే ఆయనను దూషించి సిల్వకు వేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు ప్రేమైన వారులారా, ఈ జన్మములో ఆ తొట్టిని ఒక గొప్ప సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడి అది ఎక్కడికి, ఆ మార్గము ఎటు ప్రయాణించలేదో, ఏ విధంగా మానవాళికి ఒక గొప్ప విమోచన కార్యము అందించలేనడో అక్కడికెళ్ళి మానవుని యొక్క ఆ విడుదలను ఆయన సిద్ధం చేస్తున్నారు. మూడవదిగా మనం చూసినట్టయితే క్రిస్మస్ మీన్ ఒక గుర్తు, ఒక సైన్గా మనం చూస్తుంటాం. ప్రవచనమును నెరవేర్చబడుట, ఏషియా 9:6 జ్ఞాపకం చేయబడు, ఆయన సమాధాన కర్తైన దేవుడుగా మన మధ్యలోకి వచ్చినాడు. హీ హాస్ బ్రాట్ పీస్ టు దిస్ వరల్డ్. ఆ సమాధాన స్థితిని మానవునికి అనుగ్రహించటకు ఆయన దీన స్థితిలోకి వెళ్ళి మానవుని లేవనెత్తి మానవునికి ఆ శిలువలో ఒక గొప్ప విమోచన కార్యం అనుగ్రహించినటువంటి ఆ గొప్ప పిక్చర్ అంతా కూడా ఆయన పరిశుద్ధ జన్మంలో మానవాళికి అనుగ్రహించినాడు. అందుని బట్టే క్రిస్మస్ హాస్ బికమ్ ఏ గ్రేట్ సెలబ్రేషన్ టు ద క్రిస్టియన్ వరల్డ్. ఇదే గొప్ప మార్పము, ఇదే గొప్ప విడుదల, ఇదే గొప్ప విమోచన కార్యము ఆయన జన్మ ద్వారా సర్వలోకాన్ని అంతటికీ కూడా అందించటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు శరీర రూపంలో మన మధ్యలో జన్మించి ఆ సమాధాన స్థితి మానవునికి అనుగ్రహించినాడు. కాబట్టి అటువంటి గొప్ప సమాధానం, అటువంటి గొప్ప సంతోషం ఈ క్రిస్మస్ యొక్క దినంలో మనం అందరం కూడా ఆ దాంట్లో పాల్గొని దేవునికి మహిమ చెల్లించిన జీవితం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆ సంతోషం పాల్గొనే కృపను మనందరికీ అనుగ్రహించదు కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాము. కృపగల దేవ, ప్రేమగల మాతది, నీ పరిశుద్ధ ద్వారా జన్మం మా ప్రభా మానవాళ్ళందరికీ ఒక గొప్ప విమోచన సూచనగా మీరు అనుగ్రహించి తొట్టి రూపంలోనూ నీ యొక్క గొప్ప గుర్తుగా మానవాడు ఆ దీన స్థితిలోకి మీరు జన్మించి ఆ గొప్ప విడుదలకు సూచనగా మాకు అనుగ్రహించి ఆ సమాధాన స్థితిలో మేమందరం కూడా బలపరచుకునే గొప్ప కృప మా అందరికి దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఏక దేవుడు మానవాళ్ళందరికీ సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. క్రిస్మస్ సంతోష సమాధానాలు, ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ షారన్ ఏంజెల్. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.